హాయ్, నేను డాక్టర్ జిపివి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. కామన్ క్వశ్చన్ మా క్లినిక్లో నెక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అడిగేది, పిల్లో తీసి పడుకుంటే మా నెక్ ప్రాబ్లం తగ్గిపోతుందా, లేకపోతే ఎటువంటి హైట్ పిల్లో పెట్టుకోవాలి, అంటే తక్కువగా హైట్ ఉండాలా లేకపోతే ఎక్కువ హైట్ ఉండాలా, లేకపోతే బాగా మెత్తగా ఉండాలా లేకపోతే ఫర్మ్గా ఉండాలా. ఫర్మ్గా అంటే మరీ గట్టిగా కాదు, మరీ మెత్తగా కాదు. సో ఇది చాలా కామన్ క్వశ్చన్, నెక్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అడిగేది. యాక్చువల్గా మనం ఇది మనం చూసినట్లయితే దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏది లేదు. అంటే ఏంటంటే ప్రతి పర్సను డిఫరెంట్ అన్నమాట, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఉంటారు. అసలు ఈ పిల్లోస్ మనం చూసినట్లయితే అసలు ఎందుకు పనిచేస్తాయి, మనం పడుకున్నప్పుడు ఈ మెడకి ఏ విధంగా పనిచేస్తాయి, ఈ రెండు పనులు చేయాలండి. పిల్లో అనేది మనకి కంఫర్టబుల్గా ఉండాలి, మనకి సపోర్ట్ ఇవ్వాలి. అంటే కంఫర్ట్ ఒకటి, సపోర్ట్ ఒకటి, రెండు ఇంపార్టెంట్ అన్నమాట. మనం పడుకొని ఉన్నప్పుడు మనకి దిండు మనము కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాలి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికన్నా ట్రావెల్ చేసాము, ట్రావెల్ చేసినప్పుడు ఏదైనా హోటల్లో ఉన్నాము, ఒక్కోసారి ఆ దిండు మనకి కంఫర్టబుల్గా ఉండదు, అలవాటు లేని దిండు. దానివల్ల ఏమవుతుందంటే మనకి నిద్ర పట్టదు, ఒకటి. రెండోది పొద్దున్నే లేచేసరికి కొద్ది గొప్ప మెడనొప్పి ఉంటా ఉంటుందన్నమాట. సో మనకి ఫస్ట్ కంఫర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎవరైనా సరే దిండు కొనేటప్పుడు అది కంఫర్టబుల్గా ఉందా లేదా అనేది. రెండోది దిండు హైట్ ఎంత ఉండాలి అనేది. ఈ హైట్ ఎంత ఉండాలి అనేది కూడా మన ఇండివిజువల్ ప్రిఫరెన్స్ కిందే చూడాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది వెళ్ళకిలా పడుకుంటారు, కొంతమంది పక్కకి ఒరిగి పడుకుంటూ ఉంటారు, కొంతమంది బోర్ల పడుకుంటూ ఉంటారు. ఈ మూడు పొజిషన్స్ చాలా కామన్. ఈ బోర్ల పడుకోవడం అనేది అసలు మంచిది కాదు, ఎందుకంటే మనం బోర్ల పడుకొని ఉన్నప్పుడు నెక్ని ఒక పక్కకి ట్విస్ట్ చేస్తాం, ఎందుకంటే ఇలా బోర్ల పడుకోలేము కదా, దానివల్ల మనకి గాలి అందదు. తల మెడని ఒక పక్కకి ట్విస్ట్ చేస్తాం అన్నమాట. సో దానివల్ల ఏంటంటే మెడ చుట్టూ ఉన్న కండరాల మీద ఒత్తిడి పడి ఈ మెడ నొప్పి రావడానికి అవకాశం ఉంది. సో ఉన్న పొజిషన్స్లో అంటే వెళ్ళకిలా పడుకోవడమా, పక్కకి ఒరిగి పడుకోవడమా, బోర్ల పడుకోవడమా, ఈ మూడు పొజిషన్స్లో బోర్ల పడుకోవడం అనేది వర్స్ట్ పొజిషన్. సో వెళ్ళకిలా పడుకొని ఉన్నప్పుడు ఆ దిండు హైట్ కొంచెం ఉంటే సరిపోతుంది. మరీ హైట్ ఎక్కువ ఉంటే వెళ్ళకిలా పడుకున్నప్పుడు అప్పుడు నెక్ మీద స్ట్రెస్ పడి నెక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదే ఒక పక్కకి తిరిగి పడుకునే వాళ్ళకి కొంచెం హైట్ ఎత్తుగా ఉండే దిండు ఉంటే మంచిది. ఏదైనా సరే మీరు గమనించాల్సింది ఏంటంటే దిండు పెట్టుకొని ఉన్నప్పుడు నేను కంఫర్ట్ గురించి చెప్పాను కదండి, సపోర్ట్ ఏంటంటే మీరు చూడండి, నార్మల్గా నెక్కి కర్వేచర్ ఉంటుంది, ఈ కాన్కేవిటీ, ఆ కర్వేచర్ మెయింటైన్ అయ్యే పిల్లోస్ అయితే మంచివన్నమాట. మీకే తెలుస్తుంది అది వాడి పడుకున్న వెంటనే మీకు కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి నార్మల్ కర్వేచర్ మెయింటైన్ అయింది. సో ఇది దిండు గురించి అండి. అదే ఒక్కోసారి మనం ట్రావెల్ చేసేటప్పుడు కొంతమంది ఈ సర్వైకల్ పిల్లోస్ అని వాడుతూ ఉంటారు. ఈ సర్వైకల్ పిల్లోస్ పర్పస్ ఏంటంటే దీనికి పెట్టుకుంటే నెక్కి సపోర్ట్ ఇస్తుంది, రెండోది నెక్ కర్వేచర్ నార్మల్ కర్వేచర్ మెయింటైన్ అవుతుందన్నమాట. సో ట్రావెల్ చేసేటప్పుడు సర్వైకల్ పిల్లోస్ వాడచ్చు. ఇంకొకటి సిచ్యుయేషన్, మనం పిల్లోస్ స్పైన్లో వాడేది ఏంటంటే ఈ దిండుతో పాటు ఒక్కొక్కటి పక్కకి ఒరిగి పడుకునే వాళ్ళకి కాలు వేసుకోవడానికి పెద్ద దిండు ఒకటి మీరు చూసే ఉంటారు, పెద్ద దిండు ఒకటి పెట్టుకొని దాని మీద కాలు వేసి పడుకుంటే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. ఎందుకు కంఫర్టబుల్గా ఉంటుందంటే స్పైన్ నార్మల్ కర్వేచర్ మెయింటైన్ అవుతుంది. ఇంకొక సినారియో మనం ఈ పిల్లోస్ వాడేది ఎప్పుడంటే ఈ నడుము కూర్చొని ఉన్నప్పుడు ఈ లంబార్ కుషన్ ఒకటి వాడుతూ ఉంటారు. సో దాని పర్పస్ కూడా అంతే, మనకి కంఫర్ట్ ఇస్తుంది, నార్మల్ కర్వేచరు నడుముది నార్మల్ కర్వేచరు మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఇంకొక సినారియో మనం దిండ్లు ఎప్పుడు వాడతామంటే ఈ టెయిల్ బోన్ పెయిన్ ఉన్నప్పుడు ఈ కాక్సిజెల్ పిల్లో, యూ షేప్డ్ పిల్లో కానీ లేకపోతే డోనట్ షేప్డ్ పిల్లో కానీ మనం వాడితే ఈ టెయిల్ బోన్ మీద ఒత్తిడి పడకుండా టెయిల్ బోన్ నొప్పి తగ్గడానికి అవకాశం ఉంది. ఈ టెయిల్ బోన్ గురించి మనం టెయిల్ బోన్ నొప్పి గురించి మనం ఫుల్ వీడియో ఒకటి చేయడం జరిగింది, అది దాని డీటెయిల్స్ మీరు చూడొచ్చు. ఇంకోటి కూర్చున్నప్పుడు కుషన్ కింద, మనం ఏదైనా హార్డ్ సర్ఫేస్ మీద కూర్చుంటే కింద మామూలు దిండు వేసుకుంటే మనకి ఈ బటక్స్ మీద ఒత్తిడి పడకుండా ఈ బటక్ పెయిన్ కూడా రాకుండా ఉంటుంది. సో ఓవరాల్గా ఇవ్వండి సినారియోస్, మనం దిండ్లు ఏ సిచ్యుయేషన్లో వాడతాం స్పైన్లో అనేది
బట్ నెక్ విషయానికి వస్తే మాత్రం బెస్ట్ పొజిషన్ పడుకునేది వెలకిలా పడుకోవడం కానీ పక్కకు వరిగి పడుకోవడం కానీ. ఈ బోర్లో పడుకోవడం అనేది అస్సలు మంచిది కాదు, నెక్ మీద స్ట్రెస్ పడుతుంది. వెలకిలా పడుకునేవాళ్ళు తక్కువ హైట్ ఉండే పిల్లో వాడడం మంచిది, సైడ్ తిరిగి పడుకునేవాళ్ళు కొంచెం ఎత్తుగా ఉండే పిల్లో వాడితే మంచిది.